హలో ఆల్, వెల్కమ్ టు ఛానల్ టిఎఫ్ఎన్. ఈ వీడియోలో మనం కీడా గొల్ల మూవీ గురించి మాట్లాడుకుందాం. మన టిఎఫ్ఐలో టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ రాసుకుంటే మన తరుణ్ భాస్కర్ కూడా డెఫినెట్లీ అందులో ఉంటారు. ఆయన మూవీ మేకింగ్ స్టైల్ కానీ, రిలేటబుల్ కామెడీ కానీ, హ్యూమన్ ఎమోషన్స్ అని పోర్ట్రే చేసే విధానం కానీ చాలా బాగుంటాయి. అలాంటి డైరెక్టర్ నుంచి 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత కీడా గొల్ల మూవీ వచ్చింది. సో లెట్స్ బ్రేక్ దిస్ మూవీ డౌన్. మీరు మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి భయ్యా, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ చూశాక ఫస్ట్ నోటిసబుల్ పాజిటివ్ అయితే మన తరుణ్ భాస్కర్ స్టైల్ కామెడీ. పర్టికులర్గా చెప్పాలంటే తరుణ్ భాస్కర్ జీవన్ అండ్ విష్ణు గారి మధ్యలో కామెడీ భయ్యా భలే సెట్ అయింది. వాళ్ళ ఇంటరాక్షన్స్తోనే కామెడీని జనరేట్ చేశారు. ఈ 3 క్యారెక్టర్స్తో పెట్టుకొని మనం ఒక వెబ్ సిరీస్ తీయచ్చు. ఆ రేంజ్ ఫన్ జనరేట్ చేశారు భయ్యా వీళ్ళైతే. వాస్తు లంచమన్ బ్రహ్మానందంతో కామెడీ అంతగా కనెక్ట్ అవ్వలేదు. అసలు వీళ్ళకి ఎక్కువ స్క్రీన్ టైం కూడా ఇవ్వలేదు. బట్ స్టార్టింగ్లో ఒక ఎలిజిబుల్ సీన్ ఉంటుంది, బా హైలైట్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో సీఈఓ రఘురామ్ వాళ్ళ గ్యాంగ్తో కామెడీ కూడా బాగుంటుంది. మొత్తానికి ఈ మూవీలో కామెడీ ఈజ్ మెయిన్ యూఎస్పీ ఆఫ్ ది మూవీ. ఇంకా కామెడీ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏదన్నా ఉందంటే అది మ్యూజిక్ భయ్యా. బా వివేక్ సాగర్ గారు ఏమన్నా కొట్టాడో భయ్యా, హ్యాట్స్ ఆఫ్ అంతే. అసలు నాకైతే తరుణ్ భాస్కర్ గారికి ఒక బీజీ టైప్ సాంగ్ వస్తుంది, అదైతే చాలా చాలా నచ్చింది. అదొక్కటే కాదు, ఇలా మూవీలో చాలా ప్లేసెస్లో మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు మ్యూజిక్ వల్ల చాలా సీన్స్ ఎలివేట్ అయ్యాయి. మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ మూవీ. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఇంకొక ఆస్పెక్ట్ అయితే క్యారెక్టర్స్ అండర్లైయింగ్ థీమ్ అండ్ హౌ దే రియాక్ట్ సిచ్యువేషన్స్. మూవీ రిలీజ్ కాకముందు తరుణ్ భాస్కర్ గారిని ఎవరో క్వశ్చన్ అడిగారు, భయ్యా పెళ్లి చూపులు అడిగిన గ్రానికి ఏమైంది లో, ఇవి 2 మూవీస్ అంటే మనం లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసే సిచ్యువేషన్స్లో అండ్ అర్థం చేసుకున్న థీమ్స్ నుంచి రాశారు. బట్ ఇప్పుడు క్రైమ్ జానర్ మూవీ చేస్తున్నారు, అందులో రిలేటబిలిటీ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద రాయలేరు కదా అని అడిగారు. దీన్ని తరుణ్ భాస్కర్ గారు, అవును నేను ఆ క్రైమ్ చూడలేదు కానీ ఆ క్యారెక్టర్స్ దీనికి ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలుసు అన్నారు. మూవీలో ఎగ్జాక్ట్లీ అదే చూపించారు భయ్యా. మూవీలో లంచం క్యారెక్టర్ మనీ కోసం ఎంత దూరం అన్నా వెళ్తాడు అండ్ దానికోసం ఏమన్నా చేస్తాడు. అందుకే తనని జీవన్ గాని కిడ్నాప్ చేసినా కూడా మనీనే ఇంపార్టెంట్ అనే టైప్లో ఉంటాడు. ఇంకా నెక్స్ట్ మన జీవన్ క్యారెక్టర్ ప్రిస్టేజ్ కోసం అన్నని గంతు కాల్చేస్తాడు. ఇంకా సికిందర్ క్యారెక్టర్ ఇన్నోసెంట్. ఇలా ప్రతి ఒక్కరికి ఒక అండర్లైన్ క్యారెక్టర్ ఇచ్చాడు. అందుకే వీళ్ళు ఫేస్ సిచ్యువేషన్స్ని మనం ఎవరో ఒకరి క్యారెక్టర్తో రిలేట్ అవుతాం. ఇవన్నీ మూవీలో చాలా బాగా చూపిస్తారు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మూవీ ఎండింగ్ మెసేజ్, ఫ్రీడమ్ జేబులో ఉండదు, జేబు వెనుక ఉన్న దిల్లో ఉంటుంది. ఇంతవరకు చూపించిన సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ అండ్ ఆ ఎండింగ్కి మెసేజ్ చాలా బాగా సెట్ అయింది. అసలు ఈ మూవీలో వాస్ట్ క్యారెక్టర్ ఒక పిరికోడని చూపిస్తారు. తను తన డిసేబిలిటీస్ గురించి ఆలోచించుకుంటూ తన కేపబిలిటీని లిమిట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా బ్రిడ్జ్ మీద ఫైట్లో మన తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ ఒక వాస్తు క్యారెక్టర్కి జరిగే ఇంటరాక్షన్ ఓపీ అనిపిస్తుంది. అందులో నాయుడు అడుగుతాడు, నీకు మనీ ఎందుకు కావాలి అని. దానికి వాస్తు ఫ్రీడమ్ కోసం నా డిజేబిలిటీస్తో నేను ఎలా బతుకుతానని అంటాడు. ఇక్కడ తరుణ్ భాస్కర్ గారు మాస్టర్ డీటెయిల్ని పెట్టారు భయ్యా. ఎప్పుడైతే మన వాస్తు క్యారెక్టర్ క్లియర్గా ఉంటాడో నత్తి రాదు. ఇది హోల్ మూవీలో అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని మెన్షన్ కూడా చేస్తాడు. దీనికి పే ఆఫ్గా లాస్ట్గా ఆ మెసేజ్ ఎంటికర్ బల్లే అనిపించింది. మూవీకి ఆ మెసేజ్ మంచి పే ఆఫ్ లాగా అనిపించింది. ఇంక ఇవి అయ్యే పాజిటివ్స్. ఇంకా మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇలా మూవీ అనాలిసిస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ, మూవీ రివ్యూస్ కానీ రెగ్యులర్గా చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐ మీన్ లైక్ చేయండి. ఇంకా మూవీలో ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మూవీ ఎండింగ్లో వాస్ట్ అండ్ లంచం కలిసి సీయూ దగ్గరికి వెళ్తారు. అండ్ థింగ్ వాజ్ నెవర్ అబౌట్ కాక్రోచ్, ఇట్ వాజ్ అబౌట్ పెస్టిసైడ్స్ ఇన్ బాటిల్ అంటారు. మూవీ మొత్తం ఆ కాక్రోచ్ ఉందనే బాటిల్ వెనుక పడతారు భయ్యా. కానీ ఎండింగ్లో అసలు వాస్తు అండ్ లంచం ఎందుకు పెస్టిసైడ్ కోసం టెస్ట్ చేస్తారనే చూపించలేదు. ఇదొక్కటి చూపించిందే బాగుండేదని నా ఫీలింగ్. ఇది పెద్ద మిస్టేక్ కాదులేండి, బట్ నాకు అనిపించింది అంతే. ఇంకా ఇంకొకటి వచ్చేసి మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్. ఈ మూవీలో అన్ని క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తే బ్రహ్మానందం గారి క్యారెక్టర్కే తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది భయ్యా. మూవీ ముందు ఆయన క్యారెక్టర్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ దిస్ మూవీ అవుతుంది అనుకున్నాను. బట్ ఈస్ క్యారెక్టర్ ఈజ్ ఈజీలీ రిప్లేసబుల్. జస్ట్ ప్రమోషన్స్ కోసం బ్రహ్మానందం గారు తీసుకున్నట్టు అనిపించింది. ఇంకోటి వచ్చేసి లెస్ స్క్రీన్ టైమ్. ఈ మూవీలో వాస్తు అండ్ నంచం క్యారెక్టర్స్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసింటే చాలా బాగుండేది అనిపించింది. వీళ్ళకి స్క్రీన్ టైం చాలా తక్కువ ఇచ్చారు అండ్ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం రష్ చేసినట్టు కూడా అనిపించింది. ఇంకొకటి అయితే ల్యాక్ ఆఫ్ సస్పెన్స్. మన మూవీ మొత్తం ఈజీగా గెస్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఆ బ్రిడ్జ్ సీన్. మ్యాక్స్ మిగతా సీన్స్ అన్ని గెస్ చేసేయచ్చు. కొంచెం సస్పెన్స్ ఫ్యాక్టర్ని పెట్టుంటే మూవీ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది అనిపించింది. మూవీలో నెగిటివ్స్ అన్ని చాలా నిట్పికింగ్గా అనిపించచ్చు, బట్ నాకు అనిపించాయి అంతే. అది భయ్యా మ్యాటర్, మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడకపోతే డెఫినెట్లీ చూడండి భయ్యా, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఐ హ్యావ్ సీన్ ఇన్ 2023.